ఇప్పుడు మనం ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఇన్ పైథాన్ గురించి నేర్చుకుందాము. ఫస్ట్ ఇన్పుట్ స్టేట్మెంట్ గురించి నేర్చుకుందాము, తర్వాత అవుట్పుట్ స్టేట్మెంట్ గురించి నేర్చుకుందాము. ఇన్పుట్ స్టేట్మెంట్ హియర్, ఫస్ట్ లెట్ సీ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇన్పుట్ స్టేట్మెంట్. ఇన్పుట్ స్టేట్మెంట్ మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే టు రీడ్ డేటా ఫ్రమ్ ద కీబోర్డ్. హియర్ ఇక్కడ మనం ఇన్పుట్ కోసం ఏం చేస్తామంటే ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేస్తాము. ఇన్పుట్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్. సో ఇన్పుట్ స్టేట్మెంట్ అంటే ఏంది? ఇన్పుట్ ఫంక్షన్. సో ఇన్పుట్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు రీడ్ డేటా ఫ్రమ్ ద కీబోర్డ్, టు రీడ్ డేటా ఫ్రమ్ ద స్టాండర్డ్ ఇన్పుట్ డివైస్ సచ్ యాజ్ కీబోర్డ్. టు రీడ్ డేటా ఫ్రమ్ ద స్టాండర్డ్ ఇన్పుట్ డివైస్ సచ్ యాజ్ కీబోర్డ్. సో కీబోర్డ్ నుంచి రీడ్ చేసిన డేటాని రీడ్ చేయడం కోసం మనం ఇన్పుట్ ఫంక్షన్ ఇచ్చేస్తాము సచ్ యాజ్ కీబోర్డ్. హియర్ ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఇన్పుట్ ఫంక్షన్ రీడ్స్ ద డేటా యాజ్ ఎ స్ట్రింగ్. ఇన్పుట్ ఫంక్షన్ రీడ్స్ డేటా ఇన్ స్ట్రింగ్ ఫార్మాట్. సో మనం ఇంటీజర్ ఇచ్చినా, ఫ్లోట్ ఇచ్చినా, బులియన్ వాల్యూ ఇచ్చినా, ఏది ఇచ్చినా సరే ఇన్పుట్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే దాన్ని స్ట్రింగ్ ఫార్మాట్లో మాత్రమే రీడ్ చేస్తుంది. సో ఏం చేయాలి మనం అంటే వీ హ్యావ్ టు కన్వర్ట్ దట్ స్ట్రింగ్ డేటా ఇన్ టు అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్. అంటే ఇంటీజర్లో కావాలి అంటే ఇంటు ఫంక్షన్ యూజ్ చేసి కన్వర్ట్ చేస్తాము, ఫ్లోట్లో కావాలి అంటే ఫ్లోట్ ఫంక్షన్ యూజ్ చేసి కన్వర్ట్ చేస్తాము. లెట్ అస్ సీ వేరియస్ ఎగ్జాంపుల్స్ ఆన్ దట్. ఓకే, సో దానికోసం ఏం చేద్దామంటే ఐడిఎల్ఈ ఓపెన్ చేద్దాము. ఐడిఎల్ఈ సపోజ్ ఇంట్ ఉంది, ఇంట్ ఆఫ్ లెట్ వాల్యూ ఈస్ 3.4, లెట్ వాల్యూ ఈస్ 3.4. సో ఇంటు ఫంక్షన్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే 3.4లో ఇంటీజర్ వాల్యూ ఏంది? 3. సో వి విల్ గెట్ 3 యాజ్ ద అవుట్పుట్. ఓకే, సపోజ్ వీ హ్యావ్ ఫ్లోట్ ఫంక్షన్. ఫ్లోట్ ఫంక్షన్ వేటి మీద అప్లై చేస్తాం మనము? నెంబర్స్ మీద అప్లై చేస్తాము. సపోజ్ ఫ్లోట్ ఆఫ్ 4 అనేది, సో 4 అంటే ఒక ఇంటీజర్ నెంబర్, దాన్ని ఫ్లోట్లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది? 4.0 వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఇంట్ ఆఫ్ లెట్ ద స్ట్రింగ్ ఈజ్ రాము. రాము అనేది ఇంటీజరా? కాదు, రాము అనేది స్ట్రింగ్. సో రాము అనే దాంట్లో నెంబర్ ఏం లేదు, కాబట్టి దాని మీద మనం ఇంట్ ఫంక్షన్ అప్లై చేయలేము. సో విల్ గెట్ సమ్ ఎర్రర్ మెసేజ్. నెక్స్ట్ లెటెస్ట్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్, ఫ్లోట్ ఆఫ్ రాము. ఫ్లోట్ ఆఫ్ రాము, ఫ్లోట్ ఫంక్షన్ స్ట్రింగ్ మీద అప్లై చేయొచ్చా? చేయలేము. సో హీర్ ఆల్సో వీఆర్ గెటింగ్ సమ్ ఎర్రర్. లెటెస్ట్ టేక్ సమ్ ఎగ్జాంపుల్, ఎస్టీఆర్ ఆఫ్ 10. 10 అంటే నెంబర్. వీ కెన్ కన్వర్ట్ ఏ నెంబర్ ఇన్ టు ద స్ట్రింగ్. సో నౌ 10 విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు ద స్ట్రింగ్. సింగిల్ కోటేషన్లో 10 వచ్చింది అంటే దాని అర్థమైంది, ఇప్పుడు ఆ 10 కాస్త ఇంటీజర్ నెంబర్, 10 కాస్త స్ట్రింగ్ 10 అయింది. సపోజ్ ఎస్టీఆర్ ఆఫ్ 10.4. ఇప్పుడు 10.4 అనేది ఏమవుతుంది? స్ట్రింగ్ ఫార్మాట్లో కన్వర్ట్ అవుతుంది. సో ఈ విధంగా ఈ ఫంక్షన్స్ యూజ్ చేసి మనం కన్వర్ట్ చేస్తాము. సో ఇంట్ ఫంక్షన్ యూజ్ చేస్తాము, ఫ్లోట్ యూజ్ చేస్తాము, ఎస్టీఆర్ యూజ్ చేస్తాము. అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్ వీ కెన్ కన్వర్ట్. ఓకే, నౌ లెట్ అస్ సీ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద ఇన్పుట్ ఫంక్షన్. సో ఫర్ దట్ పర్పస్ లెట్ అస్ ఓపెన్ ఐడిఎల్ఈ వన్ మోర్ టైమ్. ఐడిఎల్ఈ వన్ మోర్ టైమ్. ఓకే, లెట్ అస్ సీ ద సింటాక్స్ హియర్. హియర్ వీ కెన్ యూజ్ ఇన్పుట్ ఫంక్షన్ వితౌట్ ఎనీ ఆర్గ్యుమెంట్. హియర్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆర్గ్యుమెంట్ హియర్. ఇన్ ఇన్పుట్ ఫంక్షన్ లోపల మనకి ఎటువంటి ఆర్గ్యుమెంట్ లేదు, అంటే ఐ మీన్ ఎటువంటి మెసేజ్ మనం పాస్ చేయట్లేదు. సో వితౌట్ ఎనీ రిక్వెస్ట్ మెసేజ్ వీ కెన్ యూజ్ ద ఇన్పుట్ ఫంక్షన్. దెన్ వాట్ విల్ హ్యాపెన్? ఇప్పుడు ఇన్పుట్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తున్నాము? ఇన్ ఆర్డర్ టు రీడ్ డేటా ఫ్రమ్ ద కీబోర్డ్. ఇప్పుడు మనం సమ్ డేటాని సప్లై చేయాలి, సప్లై చేయాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆ సప్లై చేసిన డేటా అనేది ఏమవుతుంది? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వేరియబుల్కి అసైన్ అవుతుంది. సో ఇప్పుడు 10 అనేది ఏకి అసైన్ అయింది, 10 అనేది ఏకి అసైన్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఏలో ఏ వాల్యూ ఉంది? 10 ఉంది. ఇప్పుడు 10 అనేది ఇంటీజర్ ఫార్మాట్లో ఉందా, స్ట్రింగ్ ఫార్మాట్లో ఉందా? ఆల్రెడీ మనం ఒక పాయింట్ డిస్కస్ చేసాము, ఇన్పుట్ ఫంక్షన్ రీడ్స్ ద డేటా యాజ్ ఎ స్ట్రింగ్. అంటే ఇన్పుట్ ఫంక్షన్ అనేది స్ట్రింగ్ కింద డేటాని రీడ్ చేస్తుంది. అంటే ఏలో ఇప్పుడు ఏముంటుంది? స్ట్రింగ్ 10 ఉంటుంది. 10 ఈజ్ నాట్ ఏ ఇంటీజర్ వాల్యూ నౌ. ఇఫ్ డిస్ప్లే ఏ హియర్,
then we got 10 here. Quotations. Ante dan ardham endi? Adi string ga undi. Let us take another example. A is equal to input of enter your name. Enter a number. Or let us take enter a number. ఇప్పుడు ఏమవుతుంది? ప్రీవియస్ గా చూస్తే ఇన్పుట్ ఫంక్షన్ లో మనము ఎటువంటి మెసేజ్ పాస్ చేయలేదు. ఇప్పుడు ఇన్పుట్ ఫంక్షన్ లో ఒక మెసేజ్ ని పాస్ చేసాము. సో ఇన్పుట్ ఫంక్షన్ విత్ రిక్వెస్ట్ మెసేజ్. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ ప్రోగ్రామ్ మనం ఈ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఎంటర్ ఏ నెంబర్ అనే ఒక మెసేజ్ మనకి డిస్ప్లే అవుతుంది. ఎంటర్ ఏ నెంబర్ డిస్ప్లే అయింది. ఇక నేను 30 ఇచ్చాను. ఇప్పుడు ఏమవుతుంది? దట్ 30 విల్ బి స్టోర్డ్ ఇన్ ద వేరియబుల్ ఏ. 30 విల్ బి స్టోర్డ్ ఇన్ ద వేరియబుల్ ఏ. Now A contains 30. If you display A, then which value will be displayed? 30 will be displayed. Now 30 is integer or string? But 30 అనేది ఏమవుతుంది? Integer అవుతుందా string అవుతుందా? 30 అనేది string అవుతుంది. అది input యొక్క function యొక్క problem. మనం ఏది ఇచ్చినా సరే అది string కింద మాత్రమే తీసుకుంటుంది. So చూసారా 30 in quotations. Okay. Now let us see one more advantage of the input function. A is equal to input of we can read multiple values with the help of the split function. Dot split of manaki edi kavalante adi manam ivachu split function lo comma ivachu plus ivachu minus ivachu manishtam nenu ikkada space istunnanu kabatti space tho split chesi enni numbers kavalante anni numbers enter chesukovachu. So 10 20 chusara 30 40 50 because manam split function lo em chesamu space ichamu. మీరు స్ప్లిట్ ఫంక్షన్ లో ప్లస్ ఇచ్చారనుకోండి ఇక్కడ 10 ప్లస్ 20 ప్లస్ 30 ప్లస్ 40 ప్లస్ 50 ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఏమవుతుందంటే 10 20 30 40 50 విల్ బి స్టోర్డ్ ఇన్ ద వేరియబుల్ ఏ. సో హౌ టు యాక్సెస్ దెమ్? జస్ట్ లైక్ ద ఎర్రే, ఏ ఆఫ్ 0 అంటే ఫస్ట్ వాల్యూ వస్తుంది, అంటే 0th ఇండెక్స్ వాల్యూ అంటే 10. స్ట్రింగ్ ఫార్మాట్ లోనే ఉంటుంది బికాజ్ ఇన్పుట్ ఫంక్షన్ ఇచ్చేసాము. ఏ ఆఫ్ 1 అంటే ఇప్పుడు ఎంత వస్తుంది? 20 వస్తుంది. సో ఆ విధంగా మనం యాక్సెస్ చేసుకోవచ్చు ఇన్పుట్ ఫంక్షన్ ఇచ్చేసి స్ప్లిట్ యూజ్ చేసి మల్టిపుల్ వాల్యూస్ ని మనం ఆ విధంగా రీడ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ఇన్పుట్ ఫంక్షన్. నౌ లెట్ అస్ సీ వాట్ ఈజ్ అవుట్పుట్ ఫంక్షన్. సో ఇప్పుడు దాకా ఇన్పుట్ ఫంక్షన్ చూసాము, ఇప్పుడు అవుట్పుట్ ఫంక్షన్ చూద్దాము. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద అవుట్పుట్ స్టేట్మెంట్? సో హియర్ వీ హ్యావ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ అవుట్పుట్ స్టేట్మెంట్. ఇన్పుట్ కోసము ఇన్పుట్ ఫంక్షన్ ఉంది, వేరియాస్ ఫర్ అవుట్పుట్ ఫంక్షన్ వీ హ్యావ్ ఏ మెథడ్ కాల్డ్ ప్రింట్. ప్రింట్ సో ప్రింట్ ఫంక్షన్ is used to display information on standard output device. So print function enduku chestam ante some information kavachu oka values kavachu on the standard output device such as monitor. So monitor meda manam emaina display cheyali ante em chestamu? Print function use chestamu. ప్రింట్ ఫంక్షన్ ఇచ్చేస్తాం. నౌ లెట్ అస్ సీ వేరియస్ ఎగ్జాంపుల్స్ ఆన్ ద ప్రింట్ ఫంక్షన్. సో లెట్ అస్ క్లోజ్ దిస్ అండ్ ఓపెన్ వన్ మోర్ టైం. లెట్ అస్ ఓపెన్ ఐడియల్లీ వన్ మోర్ టైం బికాస్ మళ్ళీ మనకి స్టార్టింగ్ నుంచి రాదు అది. సో మళ్ళీ ఇంకా ఓపెన్ చేసుకుంటేనే సో ప్రింట్ చూద్దాము. లెట్ అస్ సీ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఆఫ్. ఇక్కడ మనం ప్రింట్ ఫంక్షన్లో ఏమేం పాస్ చేయొచ్చు అంటే ఏదైతే డేటా డిస్ప్లే చేయాలనుకుంటున్నారో దాన్ని కొటేషన్స్లో పెట్టాలి. ఇట్ మే బి ఏదర్ డబుల్ కొటేషన్ ఆర్ సింగిల్ కొటేషన్, ఇట్ ఈస్ యువర్ చాయిస్. సో ప్రింట్ ఆఫ్ హలో వోల్డ్ అని పెట్టాను. ఇప్పుడు ఏమవుతుందంటే హలో వోల్డ్ మెసేజ్ డిస్ప్లే అవుతుంది. తర్వాత ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసిన తర్వాత ఆటోమేటికల్లీ ఇట్ ప్లేసెస్ ద కర్సర్ ఇన్ ద న్యూ లైన్. సో హలో వోల్డ్ తర్వాత ఒక న్యూ లైన్ వస్తుంది. న్యూ లైన్ అంటే మనకి ఆ షెల్ ఓపెన్ అయింది. సో హలో వోల్డ్ డిస్ప్లే అయిపోయింది. సో బై డిఫాల్ట్గా తర్వాత షెల్ వచ్చేసింది. సో మీకు ఇంకా డిఫరెన్స్ కావాలి అంటే సో ఒక 2 లైన్స్ ఇచ్చేద్దాము. ప్రింట్ హలో స్లాష్ అన్ స్లాష్ అన్ హలో స్లాష్ హలో వోల్డ్ స్లాష్ అన్. లెట్ అస్ సీ ద డిఫరెన్స్ నౌ. ఇక్కడ చూసారా? సో ఫస్ట్ హలో వోల్డ్ ప్రింట్ అయింది, తర్వాత స్లాష్ అన్ చేస్తే ఏమైంది? ఈ కర్సర్ అనేది న్యూ లైన్లో ప్లేస్ అయిపోయింది. స్లాష్ అన్ అంటే ఇంకొక లైన్ డిస్ప్లే అయింది. తర్వాత ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తే ఏమవుతుంది? ఆటోమేటికల్లీ ద కర్సర్ విల్ బి ప్లేస్ ఇన్ ద నెక్స్ట్ లైన్. అంటే ఇక్కడ మనకి 2 లైన్స్ వచ్చినట్టు. సో స్లాష్ అని యూజ్ చేస్తే ఒక లైన్ వచ్చినట్టు, తర్వాత ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తే అది డిస్ప్లే చేసిన తర్వాత ఆటోమేటిక్గా అది ఇంకొక లైన్లో ప్లేస్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ద ప్రింట్ ఫంక్షన్. ఇప్పుడు సమ్ అదర్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో ఈ ఎగ్జాంపుల్స్లో మనకి
ఒక త్రీ ఆర్గ్యుమెంట్స్ ప్లేస్ చేద్దాము. ప్రింట్ ఆఫ్, ప్రింట్ ఆఫ్ లెట్ ఇస్ డిస్ప్లే హియర్ ప్రింట్. యా, లెట్ ఇస్ ఓపెన్ ఐడియల్లీ వన్ మోర్ టైం. లెట్ ఇస్ ఓపెన్ ఐడియల్లీ వన్ మోర్ టైం. ఐడియల్లీ ఐడియల్లీ ప్రింట్ ఆఫ్, ప్రింట్ ఆఫ్ లెట్ ఇస్ డిస్ప్లే సమ్ మెసేజ్ వెల్కమ్ టు. హియర్ వీ కెన్ యూజ్ సింగిల్ కోటేషన్ ఆర్ డబల్ కోటేషన్. డబల్ కోటేషన్స్ యూజ్ చేస్తే మస్ట్ అండ్ షుడ్ గా డబల్ కోటేషన్స్ తోనే క్లోజ్ చేయాలి. వెల్కమ్ టు పైథాన్, వెల్కమ్ టు పైథాన్ ప్రోగ్రామింగ్, వెల్కమ్ టు పైథాన్ ప్రోగ్రామింగ్. సో ఇప్పుడు ఎలా డిస్ప్లే అవుతుంది? ఇక్కడ మనం ఏమి ఇచ్చాము? కామా యూజ్ చేసాము. కామా గనక యూజ్ చేస్తే ఏమవుతుందంటే అది ఒక స్పేస్ కింద తీసుకుంటుంది. అంటే ఫస్ట్ వెల్కమ్ ప్రింట్ అవుతుంది, తర్వాత స్పేస్ ప్రింట్ అవుతుంది, తర్వాత టూ ప్రింట్ అవుతుంది, తర్వాత పైథాన్ ప్రింట్ అవుతుంది, తర్వాత ప్రోగ్రామింగ్ ప్రింట్ అవుతుంది. సో కామా అంటే ఒక స్పేస్ కింద తీసుకుంటుంది. ఇక్కడ మనకి ఏంటంటే కీ సపరేటర్ ఎస్ఈపి అని ఒక కీవర్డ్ ఉంది. వెల్కమ్ టు, వెల్కమ్ టు సేమ్ స్ట్రింగ్, సేమ్ వేరియస్ ఆర్గ్యుమెంట్స్, ఫోర్ ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నాము, అంటే ఫోర్ స్ట్రింగ్స్ తీసుకున్నాము. వెల్కమ్ టు పైథాన్ ప్రోగ్రామింగ్ కామా సపరేటర్ ఉంది. ఎస్ఈపి ఇస్ ఈక్వల్ టు, ఇక్కడ మనం ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. స్లాష్ అని పెట్టుకోవచ్చు, మీకు కావాలంటే ప్లస్ పెట్టుకోవచ్చు, మైనస్ కా పెట్టుకోవచ్చు, ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు అవుట్పుట్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ప్రింట్ చేయగానే ఈ సపరేటర్ అప్లై అవుతుంది. సపరేటర్ ఏముంది? న్యూ లైన్ ఉంది. సో ఎప్పుడైతే న్యూ లైన్ ఎగ్జిక్యూట్ అయిందో కర్సర్ విల్ ప్లేసెస్ ఇన్ ద నెక్స్ట్ లైన్, తర్వాత టూ ప్రింట్ అవుతుంది, తర్వాత సపరేటర్ అప్లై అవుతుంది, అంటే మళ్ళీ న్యూ లైన్ ప్లేస్ అయింది. సపోజ్ మీరు స్లాష్ ఇన్ ప్లేస్ లో ప్లస్ పెట్టారనుకోండి, అప్పుడు వెల్కమ్ ప్లస్ టూ ప్లస్ పైథాన్ ప్రోగ్రామింగ్ అలా ప్రింట్ అయిపోతుంది. సో ప్రింట్ ప్రింట్ వెల్కమ్ టు, వెల్కమ్ టు పైథాన్, వెల్కమ్ టు పైథాన్ ప్రోగ్రామింగ్, వెల్కమ్ టు పైథాన్ ప్రోగ్రామింగ్. ఇన్ ప్లేస్ ఆఫ్ స్లాష్ ఎన్ లెట్ అస్ గివ్ సమ్ అదర్ సింబల్, ప్లస్ ఇచ్చాను. ఇప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ వెల్కమ్ ప్రింట్ అవుతుంది, తర్వాత ప్లస్ ప్రింట్ అవుతుంది, తర్వాత టూ ప్రింట్ అవుతుంది, పైథాన్ ప్రోగ్రామింగ్ అలా ప్రింట్ అవుతుంది. ఇది సపరేటర్ కీవర్డ్ ఎస్ఈపి యొక్క అడ్వాంటేజ్. నెక్స్ట్ వీ హ్యావ్ ఏ కీవర్డ్ కాల్డ్ ఎండ్. ఎండ్ అని ఒక కీవర్డ్ ఉంది, అది ఎందుకో ఒకసారి చెక్ చేద్దాము. ఓకే, ప్రింట్ వెల్కమ్ టు, ప్రింట్ వెల్కమ్ టు కామా, వెల్కమ్ టు. ఇక్కడ మనకి మల్టిపుల్ లైన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేద్దామంటే ఒక న్యూ ఫైల్ తీసుకుందాము. న్యూ ఫైల్ తీసుకుని అందులో టైప్ చేద్దాం ఫైల్, న్యూ ఫైల్. సో ప్రింట్ ప్రింట్, సపోజ్ ఇలా ఒక మెసేజ్ ఉందనుకోండి, హాయ్ హలో, హాయ్ హలో. లెట్ అస్ యూజ్ వన్ మోర్ స్టేట్మెంట్, హాయ్ హలో వరల్డ్. నౌ వాట్ ఈస్ ద అవుట్పుట్ ఫర్ దిస్ ఫంక్షన్? సో ఈ ప్రోగ్రామ్కి మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? ఫస్ట్ హాయ్ ప్రింట్ అవుతుంది, తర్వాత ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేస్తే ఏమవుతుంది? ఆటోమేటికల్లీ ద కర్సర్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ద న్యూ లైన్, అంటే సెకండ్ లైన్లో హలో ప్రింట్ అవుతుంది. తర్వాత ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేస్తే ఏమవుతుంది? డేటా డిస్ప్లే చేసిన తర్వాత కర్సర్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ద న్యూ లైన్, అంటే ఫస్ట్ లైన్లో హాయ్ ప్రింట్ అవుతుంది, సెకండ్ లైన్లో హలో ప్రింట్ అవుతుంది, థర్డ్ లైన్లో ఏమవుతుంది? ఓల్డ్ ప్రింట్ అవుతుంది. ఓకే, సో లెట్ అస్ సీ హియర్ వెదర్ వీ ఆర్ గెటింగ్ దట్ అవుట్పుట్ ఆర్ నాట్. సో అవుట్పుట్ వస్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దాము. సో చెక్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే దాన్ని మనం ఆ ప్రోగ్రామ్ని మనం సేవ్ చేయాలి. సో ఎలా సేవ్ చేయాలో చూద్దాము. ఎలా సేవ్ చేయాలి? సో ఫైల్, సేవ్ యాజ్ ఆర్ సేవ్, ఏదో ఒక ఫైల్ నేమ్ ఇవ్వాలి. లెట్ అస్ అస్యూమ్ దట్ నేమ్ ఆఫ్ ద ఫైల్ ఈస్ ప్రింట్ ప్రింట్. సో సేవ్ చేసేసాను. నెక్స్ట్ రన్ చేయాలి. రన్ చేయాలి అంటే ఇక్కడ రన్ రన్ అని ఒక ఆప్షన్ ఉంది, రన్ మాడ్యూల్ ఎఫ్ఐ అంటే రన్ అవుతుంది. సో ఏమొచ్చింది అవుట్పుట్? హాయ్, తర్వాత సెకండ్ లైన్లో హలో, థర్డ్ లైన్లో వరల్డ్ వచ్చింది. ఓకే, బికాస్ బై డిఫాల్ట్గా ఏమవుతుంది, స్లాష్ ఎన్ అనేది సపరేటర్ అయిపోతుంది ప్రింట్ ఫంక్షన్లో. అలా కాకుండా మనం ఎండ్ యూజ్ చేసామనుకోండి, ఇక్కడ ఎండ్ ఈజ్ ఈక్వల్ టు స్పేస్ ఇచ్చాను ఫస్ట్ లైన్ తర్వాత. సెకండ్ లైన్ తర్వాత ఏం చేశానంటే ఎండ్ ఈజ్ ఈక్వల్ టు
ఎండ్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఇచ్చా. ఇప్పుడు ఏమవుతుంది అనంటే ఈ ఎండ్ అనేది ఎప్పుడు అప్లై అయ్యిందంటే ఆ ఫస్ట్ లైన్ యొక్క ప్రింటింగ్ మొత్తం అయిన తర్వాత అప్లై అవుతుంది. సపోజ్ ఇక్కడ మీరు ఎన్ని స్ట్రింగ్స్ ఇచ్చినా ఉపయోగం లేదమ్మా. సపోజ్ హాయ్ పెట్టాము, హాయ్ రమేష్ అని పెట్టా. సో ఇప్పుడు ఏమైందంటే ఫస్ట్ హాయ్ ప్రింట్ అయింది, తర్వాత హాయ్ తర్వాత కామా పెట్టాము కాబట్టి స్పేస్ ప్రింట్ అయింది, తర్వాత రమేష్ ప్రింట్ అయింది, తర్వాత ఏమైంది ఇక్కడ మనం ఎన్డియూ చేసాము. ఎన్డియూ చేస్తే ఏమవుతుందంటే ఈ సపరేటర్ అప్లై అవుతుంది. సో హాయ్ రమేష్ తర్వాత మనకి ఇంకో డబుల్ కొటేషన్స్లో ఏముంది ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి ఒక స్పేస్ అనేది ప్రింట్ అయింది. తర్వాత హలో ప్రింట్ అవుతుంది, తర్వాత ఇక్కడ ఏముంది క్వశ్చన్ మార్క్ ఉంది, క్వశ్చన్ మార్క్ ప్రింట్ అవుతుంది, తర్వాత ఓల్డ్ ప్రింట్ అవుతుంది. సో ద ఎంటైర్ ఇన్ఫర్మేషన్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ ఏ సింగిల్ లైన్. మనం ఎండ్ అది యూజ్ చేయలేదు అనుకోండి, ఒక్క లైన్లో మాత్రమే డిస్ప్లే అవుతుంది. సో ఒకసారి రన్ చేద్దాం ఎఫ్ఐ. సో చూసారా, సో ఫస్ట్ హాయ్ డిస్ప్లే అయింది, తర్వాత రమేష్ డిస్ప్లే అయింది, తర్వాత ఒక స్పేస్ ఇచ్చాం కాబట్టి స్పేస్ ప్రింట్ అయింది, తర్వాత హలో ప్రింట్ అయింది, తర్వాత క్వశ్చన్ మార్క్ పెట్టాం కాబట్టి క్వశ్చన్ మార్క్ డిస్ప్లే అయింది, తర్వాత ఓల్డ్ డిస్ప్లే అయింది. సో సింగిల్ లైన్లో కంటెంట్ అనేది మనం ఈ విధంగా డిస్ప్లే చేయొచ్చు. ఓకే, తర్వాత ఈ విధంగా మనం సపరేటర్ యూజ్ చేయొచ్చు, ఎండ్ యూజ్ చేయొచ్చు. తర్వాత ఒకసారి ప్రింట్ ఫంక్షన్లో మనము ఫార్మాట్ స్పెసిఫైయర్స్ మనం సీలో నేర్చుకుని ఉంటాము. ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాము. సపోజ్ ఏలో 10 అనే వాల్యూ ఉంది, బీలో 30.5 అనే వాల్యూ ఉంది. ఈ వాల్యూస్ మనం ఎలా డిస్ప్లే చేయాలి అంటే ప్రింట్ సపోజ్ నేను ఏ యొక్క వాల్యూ డిస్ప్లే చేయాలి, ఒక వేరియబుల్ యొక్క వాల్యూ డిస్ప్లే చేయాలి అంటే దాన్ని మామూలుగా ప్లేస్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనం ఫార్మాట్ స్పెసిఫైయర్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఫార్మాట్ స్పెసిఫైయర్స్ని మనం మస్ట్ అండ్ షుడ్గా డబుల్ కొటేషన్స్లో పెట్టాలి. సో పర్సంటేజ్ డి ఈజ్ ఏ వాల్యూ, అండ్ ఫ్లోట్కి ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంది పర్సంటేజ్ ఎఫ్, ఫ్లోట్కి ఏంది పర్సంటేజ్ ఎఫ్. సో పర్సంటేజ్ ఎఫ్ ఈజ్ బి వాల్యూ. ఓకే, పర్సంటేజ్ ఎఫ్ ఈజ్ బి వాల్యూ కామా ఫార్మాట్ స్పెసిఫైర్ యూజ్ చేయాలి అంటే మనం పర్సంటేజ్ యూజ్ చేయాలి ఆఫ్ ఫస్ట్ పర్సంటేజ్ డి అంటే ఏ వాల్యూ, ఏ యొక్క వాల్యూ. సెకండ్ పర్సంటేజ్ ఎఫ్ అంటే ఏ వాల్యూ, బి యొక్క వాల్యూ. సో వాటిని మనం స్పెసిఫై చేయాలి, ఏ కామా బి, ఏ కామా బి. సో ఆర్గ్యుమెంట్ క్లోజ్ చేసా, ప్రింట్ క్లోజ్ చేసా. ఇప్పుడు ఏమవుతుందంటే పర్సంటేజ్ పక్కన ఏముంది, ఏ ఉంది ఫస్ట్ ఆర్గ్యుమెంట్. ఏ అంటే దిస్ పర్సంటేజ్ డి అంటే 10 ఈజ్ ఏ వాల్యూ, బి అంటే ఏంది పర్సంటేజ్ ఎఫ్ అంటే బి యొక్క వాల్యూ ఏంది 30.5. సో 30.5 అనేది అవుట్పుట్ కింద వస్తుంది. సో 10 ఈజ్ ఏ వాల్యూ అండ్ 30.5 ఈజ్ బి వాల్యూ. సో వీ విల్ గెట్ లైక్ దిస్ యాజ్ ద అవుట్పుట్. ఓకే, నౌ లెట్ అస్ సీ హౌ వీ కెన్ యూజ్ సమ్ అదర్ ఎగ్జాంపుల్స్. సో యా, లెట్ అస్ సీ సమ్ అదర్ ఎగ్జాంపుల్స్. Let A is equal to 10. Let A is equal to Ram. Next, print of A, Babu. Let's see what is the output here. Okay. So, what is the value of A? Ram. So, Ram will be printed. Comma ante em avutundi? Oka space print avutundi. తర్వాత బాబు ప్రింట్ అవుతుంది. సో ద అవుట్పుట్ హియర్ ఈజ్ రామ్ స్పేస్ బాబు. లెట్ అస్ చెక్ వెదర్ అవుట్పుట్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్. రామ్ స్పేస్ బాబు అని వచ్చింది. నెక్స్ట్, ఇన్ ప్లేస్ ఆఫ్ కామా లెట్ అస్ యూస్ ప్లస్. ఇప్పుడు ఏమవుతుంది, ప్లస్ ఈజ్ కాల్డ్ యాజ్ కన్కాటినేషన్ ఆపరేటర్. ఇప్పుడు మనకి ఎటువంటి స్పేస్ అనేది ప్రింట్ అవ్వదు, రామ్ బాబు అనేది కన్కాటిన్ అయి ప్రింట్ అవుతుంది, జాయిన్ అయి ప్రింట్ అవుతుంది. అంటే రామ్కి బాబుకి మధ్యలో ఎటువంటి స్పేస్ ప్రింట్ అవ్వదు. ప్లస్ ఈజ్ కాల్డ్ యాజ్ కన్కాటినేషన్ ఆపరేటర్. సో కన్కాటినేషన్ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే రెండు స్ట్రింగ్స్ని జాయిన్ చేయడానికి యూజ్ చేస్తాము. అబ్జర్వ్ చేశారా, రామ్ బాబు మనకి ఎటువంటి స్పేస్ అనేది రాలేదమ్మా. లెట్ అస్ డూ సమ్ మోడిఫికేషన్స్ ఆన్ దిస్ ఎగ్జాంపుల్. సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు నేను ఏం చేశానంటే 786 అని రాశాను, ప్రింట్ ఆఫ్ ఏ కామా బాబు అని పెట్టాను. Now let's see what is the output here. Here what is A? 786. 786 తర్వాత కామా ఉంది కాబట్టి స్పేస్ ప్రింట్ అవుతుంది, తర్వాత బాబు అని ప్రింట్ అవుతుంది F5. సో 786 స్పేస్ బాబు. లెట్ అస్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇన్ ప్లేస్ ఆఫ్ కామా లెట్ అస్ యూస్ ప్లస్ అండ్ అబ్జర్వ్ వాట్ ఈస్ ద అవుట్పుట్. హియర్ వీఆర్ గెట్టింగ్ ఎన్ ఎర్రర్. వాట్ ఈస్ దట్ ఎర్రర్?
unsupported operand type for plus int and string. ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటంటే ప్లస్ యూ చేశాము. ప్లస్ ఈజ్ కాల్డ్ యాజ్ కన్కాటినేషన్ ఆపరేటర్. వీ కెన్ అప్లై ప్లస్ ఓన్లీ ఆన్ ద స్ట్రింగ్స్. ప్లస్ ని మనం ఓన్లీ స్ట్రింగ్స్ మీద మాత్రమే పర్ఫామ్ చేయగలము. వి కాంట్ అప్లై ప్లస్ ఆన్ నెంబర్స్. ఇక్కడ ఏ అంటే ఏంది, 786. 786 అంటే ఏంది, నెంబర్. నెంబర్స్ మీద మనం కన్కాటినేషన్ ఆపరేటర్ అనేది అప్లై చేయలేము. సో అందుకని మనం ఈ ఎగ్జాంపుల్ డిస్కస్ చేసాము. Let us see the last example of the input and output statement so that you will get the perfect clarity after discussing this example. ee program lo manam em chestam ante python program to add two numbers ni add chestamu various approaches lo various ways lo ikkada manaki sum ni print cheyadam important kaadu print function ela use cheyal anadi important I want to display output like this so a lo manaki ikkada 1 అనే వాల్యూ ఉందనుకో, ఏలో 10 అనే వాల్యూ ఉందమ్మా, ఏలో 10 అనే వాల్యూ ఉంది, బిలో 20 అనే వాల్యూ ఉంది, సిలో 10 ప్లస్ 20 అంటే ఎంత, 30. నేను 3 లైన్స్ డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. ఎలా అంటే సమ్ ఈస్ 30 అంటే ఏంది, సిలో ఉన్న వాల్యూ. నెక్స్ట్ వన్ ఎడిషన్ ఆఫ్ 10 అండ్ 20 ఈస్ 30, ఇలా డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. 10 అంటే ఏంది, ఏ యొక్క వాల్యూ, 20 అంటే బి యొక్క వాల్యూ, 30 అంటే సి యొక్క వాల్యూ. ఇవన్నీ కమెంట్స్ అమ్మా. హ్యాష్ తో కనుక స్టార్ట్ అయితే కమెంట్ అంటాం దాన్ని మనం. సో కమెంట్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే కమెంట్స్ ఆర్ నాట్ కంపైల్డ్ అండ్ నాట్ ఎగ్జిక్యూటెడ్ ఆఫ్టర్ యాడింగ్ 10 అండ్ ఆఫ్టర్ యాడింగ్ 10 అండ్ బి రిజల్ట్ ఈస్ 30. సో ఐ వాంట్ టు డిస్ప్లే 3 లైన్స్ లైక్ దిస్. ఓకే, దానికి ప్రోగ్రామ్ రాయాలమ్మా. సో ఫస్ట్ 3 నెంబర్స్ రీడ్ చేయాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ int of input of enter first number. ఇక్కడ int ఫంక్షన్ ఎందుకు యూజ్ చేసాము, మనం ఆల్రెడీ నేర్చుకున్నాము ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసి డేటాని రీడ్ చేస్తాము అని. బట్ ఇన్పుట్ ఫంక్షన్ యొక్క ప్రాబ్లం ఏంది, అది స్ట్రింగ్ గా రీడ్ చేస్తుంది. బట్ మనం ఆ స్ట్రింగ్ ని ఇంటీజర్ కింద కన్వర్ట్ చేయాలి, బికాస్ హియర్ వి ఆర్ యాడింగ్ టు ఇంటీజర్ నెంబర్స్. సో ఇంటీజర్ కింద కన్వర్ట్ చేయాలి అంటే ఇంట్ ఫంక్షన్ ఇచ్చేస్తాము. ఆల్రెడీ నేను ఇంట్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేశాను ఇన్పుట్ ఫంక్షన్ లో. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ సెకండ్ నెంబర్. సో సెకండ్ నెంబర్ ని రీడ్ చేసాము. ఇప్పుడు ఏమైంది, సపోజ్ ఫస్ట్ నెంబర్ 10 ఇచ్చాము, అప్పుడు 10 అనేది ఏమైంది, ఏలో స్టోర్ అయింది. సెకండ్ నెంబర్ 20 ఇచ్చాము, అది ఏమైంది, బిలో స్టోర్ అయింది. నెక్స్ట్ సి క్యాలిక్యులేట్ చేయండి. సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. నెక్స్ట్ 3 లైన్స్ డిస్ప్లే చేయాలి. వాట్ ఈస్ ద ఫస్ట్ లైన్, సమ్ ఈస్ 30. ఒక మెసేజ్ ని కనుక డిస్ప్లే చేయాలి అంటే దాన్ని సింగిల్ కొటేషన్ లో కానీ డబుల్ కొటేషన్ లో కానీ పెడితే సరిపోతుంది. బట్ 30 అంటే ఏంది, సి యొక్క వాల్యూ. ఆ సిని మనం డబుల్ కొటేషన్ లో పెడితే ఏమవుతుందంటే సి ప్రింట్ అవుతుంది. బట్ సి యొక్క వాల్యూ ప్రింట్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం మస్ట్ అండ్ షుడ్ గా ఏం చేయాలి అంటే సి రాయాలి అంటే దాని ముందు కామా పెట్టాలి, కామా సి. ఇప్పుడు ఏమవుతుందంటే సమ్మీజ్ అని ప్రింట్ అవుతుంది, కామా యూజ్ చేశాం కాబట్టి ఒక స్పేస్ వస్తుంది, 30 ప్రింట్ అవుతుంది. సింగిల్ కొటేషనే కాదమ్మా, మనకు కావాలంటే డబుల్ కొటేషన్ కూడా యూజ్ చేయొచ్చు. ఏ కొటేషన్ యూజ్ చేస్తే దాంతో మనం క్లోజ్ చేయాలి. ఎడిషన్ ఆఫ్ తర్వాత 10 అని ఉంది. 10 అంటే ఏంది, ఏ యొక్క వాల్యూ. బట్ 10 కనుక మనం డబుల్ కొటేషన్ ఏని కనుక డబుల్ కొటేషన్లో పెడితే ఏ ప్రింట్ అయింది. బట్ ఐ వాంట్ టు డిస్ప్లే ఏ వాల్యూ, దట్ ఈస్ 10 కాబట్టి సపరేట్గా పెట్టాలి, కామా ఏ. తర్వాత ఏముంది, అండ్ డిస్ప్లే చేయాలి. అండ్ సో అండ్ డబుల్ కొటేషన్లో. నెక్స్ట్ ఏం చేయాలమ్మా, ఈ 20 డిస్ప్లే చేయాలి, ఈ 20 డిస్ప్లే చేయాలి. ఓకే, సో 20 ఎలా డిస్ప్లే చేయాలి, సో 20 ఎలా డిస్ప్లే చేయాలి, కామా. హియర్ దేర్ ఇస్ సమ్ ప్రాబ్లం. ఇదేంటే ఒకసారి మనం పైకి వెళ్తే మళ్ళీ కిందకి రాదు. ఎస్కేప్, లెట్ అస్ కాపీ ఆల్ దీస్ లైన్స్, కంట్రోల్ ఏ కంట్రోల్ సి. లెట్ అస్ క్లోజ్ దిస్ వన్ అండ్ ఓపెన్ వన్ మోర్ టైం. సో ఐడియల్లీ ఓపెన్ చేద్దాము. సో ఆల్రెడీ కాపీ చేసేసాం కాబట్టి సింపుల్గా దాన్ని మనము పేస్ట్ చేసేద్దాము. ఓకే, సో ఫైల్ న్యూ ఫైల్ కంట్రోల్ వి. ఓకే, ఆఫ్టర్ యాడింగ్ 10 అండ్ 20. 20 అంటే ఏంది, బి యొక్క వాల్యూ. సో బీని సపరేట్గా రాసాము. ఈజ్ 30, ఈజ్ అంటే సమ్ మెసేజ్ని డబుల్ కొటేషన్లో పెట్టాలి, ఆ ఈజ్ని క్లోజ్ చేయాలి, కామా 30 అంటే ఏంది, సి యొక్క వాల్యూ. ఓకే,
30 అంటే c యొక్క వాల్యూ లెట్ us see the last statement after adding అంటే మెసేజ్ మెసేజ్ ని మనం ఏం చేయాలి ఏదర్ సింగిల్ కోటేషన్ లో గాని డబుల్ కోటేషన్ లో గాని పెట్టాలి తర్వాత 10 10 అంటే ఏంది a యొక్క వాల్యూ సో a ని మనం డబుల్ కోటేషన్ లో పెడితే a ప్రింట్ అవుతుంది కాబట్టి సెపరేట్ గా రాయాలి కామా అండ్ b చూసారా b అందుకనే పెట్టింది ఇక్కడ మనం డబుల్ కోటేషన్ లో పెడితే ఏమవుతుందంటే b ప్రింట్ అవుతుంది అందుకనే అక్కడ అండ్ b రాశా అండ్ b రిజల్ట్ ఇస్ రిజల్ట్ ఇస్ రిజల్ట్ ఇస్ వాట్ ఇస్ ద వాల్యూ 30 సో 30 మీన్స్ c అయిపోయిందమ్మా సేవ్ చేసేసాను సేవ్ సో 1 అనే ఒక ఫైల్ నేమ్ ఇచ్చాను ఆల్రెడీ ఉంది అనేంతో ఓకే సేవ్ అయితే రీప్లేస్ అవుతుంది రీప్లేస్ అవుతాం నో ప్రాబ్లం నెక్స్ట్ f5 ఎంటర్ ఫస్ట్ నెంబర్ 10 ఎంటర్ సెకండ్ నెంబర్ 20 సో సమ్ ఇస్ 30 ఎడిషన్ ఆఫ్ 10 అండ్ 20 ఇస్ 30 ఆఫ్టర్ యాడింగ్ 10 అండ్ b రిజల్ట్ ఇస్ 30 సో ఈ విధంగా మనం ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ ని పైథాన్ లో యూజ్ చేయొచ్చు